ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు. ప్రభుత్వాలను సైతం గడగడలాడించిన చరిత్ర ఉల్లిది. అలాంటి ఉల్లి మన ప్రాంతంలో సుమారుగా 70,000 హెక్టార్లలో సాగు చేయబడుతుంది. ఉల్లిని ఖరీఫ్, రబి, వేసవి ఇలా మూడు కాలాల్లోనూ సాగు చేస్తున్న రబి పంట నుంచి నాణ్యతతో అధిక దిగుబడులను ఇస్తుంది. మరి రబి ఉల్లి సాగుకు సమాయత్తమవుతున్న రైతులు సాగులో పాటించాల్సిన సమగ్ర యాజమాన్య పద్ధతులు ఏంటో తెలియజేస్తున్నారు సంగారెడ్డి ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త సరిత. ఉల్లి సాగుకు ఖరీఫ్, రబీ, వేసవి ఇలా అన్ని కాలాల్లో సాగు చేసుకోవచ్చు. అయితే రబీలోనే నాణ్యమైన అధిక దిగుబడి వస్తుంది. కాబట్టి చాలా మంది రైతులు రబీ ఉల్లిని సాగు చేసేందుకు సిద్ధమవుతూ ఉంటారు. అక్టోబర్ 15 నుండి నవంబర్ 15 వరకు ఉల్లి నారు పోసుకునే సమయం. ఈ పంట సాగుకు మురుగునీరు నిలవని చౌడు క్షార నేలలు తప్ప అన్ని నేలలు అనుకూలంగా ఉంటాయి. ఎంచుకున్న రకాన్ని బట్టి 120 నుంచి 150 రోజుల పంట కాలంలో ఎకరాకు 120 నుంచి 140 క్వింటాళ్ల వరకు దిగుబడి సాధించవచ్చు. రబీకి అనువైన రకాలతో పాటు నారుమళ్ల పెంపకంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, సాగులో చేపట్టాల్సిన మేలైన యాజమాన్య పద్ధతుల గురించి తెలియజేస్తున్నారు సంగారెడ్డి జిల్లా ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త సరిత. మనం ఇప్పుడు ఉల్లి సాగు విధానం మనం చూసుకున్నట్టయితే వానాకాలం, యాసంగి, ఎండాకాలము మూడు సీజన్లో సాగు చేసుకోవచ్చు. అయితే ఈ యాసంగిలో సాగు చేస్తున్నటువంటి ఉల్లి ఈ యొక్క పాయల నాణ్యత, దిగుబడి అధికంగా ఉండడంతో పాటు అధిక దిగుబడులు కూడా రావడం అనేది జరుగుతుంది. మనం నేలల విషయానికి వచ్చినట్టయితే ఎలాంటి నేలలో అయినా సాగు చేసుకోవచ్చు. బట్ ఉదజని సూచిక చూసుకున్నట్టయితే మనం 6 నుంచి 7 ఉన్నటువంటి ఉదజని సూచిక ఉన్నటువంటి నేలల్లో సాగు చేసుకోవాలి. అదేవిధంగా మురుగునీటి సౌకర్యం ఉన్నటువంటి నేలల్లో మాత్రమే సాగు చేసుకోవాలి. చౌడు మరియు క్షార నేలలు ఈ ఉల్లి సాగుకు పనికిరావు. అదేవిధంగా నేల తయారీని మనం చూసుకున్నట్టయితే నేలను 3 సార్లు బాగా దుక్కి చేసుకొని ఆఖరి దుక్కిలో పశువుల ఎరువు 8 నుంచి 10 టన్ల వరకు పశువుల ఎరువుతో పాటుగా 200 నుంచి 250 కిలోల వేపపిండి, అదేవిధంగా ట్రైకోడర్మా విరిడిని మనం అప్లై చేసుకొని మనం నాటుకోవడం అనేది చేయాలి. రకాల విషయానికి వచ్చినట్టయితే మనం రబీలో సాగు చేసుకున్నటువంటి రకాలు చూసుకున్నట్టయితే లేత గులాబీ రంగు రకాలని మనము సాగు చేసుకోవాలి. అందులో ముఖ్యంగా అగ్రిఫౌండ్, లైట్ రెడ్, బీమా సూపర్, బీమా కిరణ్, అదేవిధంగా వైట్ కలర్ తెలుపు రంగు రకాలను మనం చూసుకున్నట్టయితే అగ్రిఫౌండ్, వైట్ రెడ్, వైట్ అండ్ శుభ్ర రకాలను మనము సాగు చేసుకోవచ్చు. మనం విత్తన మోదాదు మనం చూసుకున్నట్టయితే 3 నుంచి 4 కిలోల విత్తనం 1 ఎకరానికి సరిపోతుంది. విత్తనాన్ని మనము విత్తన శుద్ధి చేసుకొని మనము నారుమడిలో నాటుకోవాలి. ఈ విత్తన శుద్ధి కోసమని మనము 3 గ్రాముల క్యాప్టన్ లేదా థైరంతో మనము 1 కిలో విత్తనానికి కలిపి మనము విత్తన శుద్ధి చేసుకొని తర్వాత మనము నారుమడిలో మనం నాటుకోవడం అనేది చేయాలి. ఈ నారుమడి యాజమాన్యం మనం చూసుకున్నట్టయితే ఎత్తు నారుమళ్లను తయారు చేసుకోవాలి. ఎత్తు నారుమళ్ళు 15 సెంటీమీటర్ల ఎత్తు, అదేవిధంగా 4 మీటర్ల పొడవు, 1 మీటర్ వెడల్పు ఉన్నటువంటి నారుమళ్లను మనం తయారు చేసుకొని ఈ నారుమళ్లకు బాగా చివికిన పశువుల ఎరువును మనం ఈ నారుమళ్లకు వేసుకోవాలి. అదేవిధంగా ఈ నారుమళ్ళలో విత్తనం నాటేటప్పుడు మనము ఒక వాటిపైన మనము చిన్నగా లైన్స్ని ఏర్పాటు చేసుకొని 10 సెంటీమీటర్ల దూరంలో లైన్కి లైన్కి మధ్య దూరము, అదేవిధంగా మొక్కకి మొక్కకి విత్తనానికి విత్తనానికి మధ్య దూరం కూడా 5 సెంటీమీటర్లు ఉండే విధంగా విత్తనాన్ని మనం నాటుకోవాలి. విత్తే నారుమళ్ళలో విత్తేటప్పుడు విత్తనం లోతు కూడా 1 అరంగుళం లోతులో మాత్రమే విత్తనాన్ని విత్తి తర్వాత పైన మనము వర్మి కంపోస్ట్తో కానీ లేదా ఒక సన్నని ఇసుకతో కానీ కప్పుకొని తర్వాత మనము నారుమడిని ఎండుగడ్డితో కప్పుకోవాలి. ఎండుగడ్డితో కప్పిన తర్వాత మనము నీటిని రోజు క్యాన్స్తో నీటిని అందించాలి. సో దీని ద్వారా ఏమవుతుందంటే మనకు అధిక తేమ అనేది, అధిక ఉష్ణోగ్రత అనేది ఏర్పడి మనకు విత్తనం అనేది తొందరగా మొలకెత్తడం అనేది జరుగుతుంది. మనకు 6 నుంచి 7 రోజుల మధ్యలో మనం ఈ పైన వేసుకున్నటువంటి ఎండుగడ్డిని అనేది తీసివేయాలి. తీసివేసిన తర్వాత మనకి ఈ 5 నుంచి 10 రోజులు 15 రోజుల మధ్యలో మనకి నారుకుళ్ళు తెగులు ఏర్పడడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మనము కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములు లీటర్ నీటికి కలిపి మనము పిచికారీ చేసుకోవడం అనేది చేస్తూ ఉండాలి. తద్వారా నారుకుళ్ళు తెగులను మనము నివారించుకోవచ్చు. అదేవిధంగా మనకి ఈ నారుమడిలో ముఖ్యంగా ఈ రసం పీల్చే పురుగుల బెడద కూడా ఎక్కువగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. వీటికి గాను
మనం ఈ సెంట్ నార్మడికి కార్బోఫిరాన్ 3G గుళికలను మనం 100 గ్రాములు ఒక సెంట్ నార్మడికి వేసుకున్నట్లయితే రసం పీల్చే పురుగులను కూడా మనం చాలా వరకు నివారించుకోవచ్చు తర్వాత మనకు 6 నుంచి 7 వారాల వయసు ఉన్నటువంటి నారును మనం ప్రధాన పొలంలో నాటుకోవాలి ఈ ప్రధాన పొలంలో నాటేటప్పుడు బోదెలపై గాని లేదంటే చిన్న చిన్న మళ్ళ గాని కట్టుకొని మనం నాటుకోవడం అనేది చేయాలి ఈ నారును నాటేటప్పుడు మనము మొక్కకి మొక్కకి మధ్య 10 సెంటీమీటర్లు వరుసకి మధ్య 30 సెంటీమీటర్లు ఎడం ఉండే విధంగా మొక్కల్ని నాటుకోవడం అనేది చేయాలి ఉల్లి నారును నాటింది మొదలు సకాలంలో కలుపును నిర్మూలించి సిఫారసు మేరకు ఎరువులను దఫ దఫాలుగా అందించడమే కాకుండా భూములు ఉష్ణోగ్రతలను బట్టి నీటి తడులు అందిస్తూ ఉండాలి అంతేకాదు చీడపీడలను ఎప్పటికప్పుడు గుర్తిస్తూ సమగ్ర సస్య రక్షణ చర్యలను చేపట్టినట్లయితే అధిక దిగుబడిని పొందేందుకు వీలుంటుంది ఈ మొక్కల్ని మనం బురద పదలంలో ఒకేళ నాటినట్లయితే మనకు పెండిమితాలిన్ కలుపు నివారణకు గాను పెండిమితాలిన్ ఒకటి ఒక లీటర్ నుంచి 1.25 లీటర్ల వరకు ఒక 20 కిలోల ఇసుకలో కలుపుకొని మనం చల్లుకున్నట్లయితే మనకు 20 నుంచి 25 రోజుల వరకు కలుపును రాకుండా చూసుకోవచ్చు అదే విధంగా మనకు తర్వాత 25 నుంచి 25 రోజుల మధ్యలో కలుపు నివారణకి గాను ఆక్సిఫ్లోరాఫిన్ 200 ml 200 లీటర్ల నీటిలో కలుపుకొని పిచికారి చేసుకున్నట్లయితే మనకి వెడల్పాకు గడ్డి వెడల్పాకు కలుపును అదే విధంగా కొంతవరకు గడ్డి జాతి కలుపు మొక్కను కూడా మనం నివారించుకోవడానికి ఆస్కారం ఉంటుంది ఒకవేళ గడ్డి జాతి కలుపు మొక్కలు అధికంగా ఉన్నట్లయితే ఈ ఆక్సిఫ్లోరాఫిన్ తో పాటుగా ఫిజలోఫాప్ ఇథైల్ 400 ml కలుపుకొని మనము పిచికారీ చేసుకోవడం అనేది చేయాలి కొన్నిసార్లు రైతులు ఏం చేస్తారంటే మనకు దుక్కిలో డైరెక్ట్ గా విత్తనం అనేది నాటడం అనేది చేస్తా ఉంటారు ఈ డైరెక్ట్ గా నేరుగా విత్తే పద్ధతిలో ఒకవేళ మనం విత్తనాన్ని నాటుకున్నట్లయితే అప్పుడు కలుపు నివారణకు గాను 100 ml ఆక్సిఫ్లోరాఫిన్ 200 లీటర్ల నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకోవడము లేదంటే 500 ml పెండిమితాలిన్ 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవడం అనేది చేయాలి అదే విధంగా మనకి 15 కిలోల వరకు మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అదే విధంగా మనము ఒక 10 కిలోల వరకు యూరియాని మనము ఆఖరి దుక్కిలో వేసుకోవాలి ఆఖరి దుక్కిలో వేసుకొని మనము ప్రధాన పొలంలో నాటుకోవడం అనేది చేయాలి తర్వాత నీటి యాజమాన్యం చూసుకున్నట్లయితే ముందుగా మనకి సీజన్ ని బట్టి మనకు 10 నుంచి 12 రోజుల వ్యవధిలో మనం నీటి తడులను అందించుకోవాలి ముఖ్యంగా దుంప ఏర్పడే దశలో మనము నీటిని కంపల్సరీగా ఇచ్చుకున్నట్లయితే దుంప యొక్క సైజ్ అనేది బాగా ఏర్పడడానికి ఆస్కారం ఉంటుంది ఇంకా మనము ఇందులో పురుగులు తెగుళ్ల యాజమాన్యం చూసుకున్నట్లయితే మనకి ప్రధాన పొలంలో నాటినటువంటి ఈ ఉల్లిలో మనకి ముఖ్యంగా ఈ తామర పురుగుల యొక్క బెడద ఎక్కువగా ఉంటుంది అదే విధంగా ఆకుమచ్చ తెగులు యొక్క బెడద ఎక్కువగా ఉంటుంది ఈ తామర పురుగుల యొక్క బెడదను తగ్గించుకోవడానికి మనకు ఈ పిప్రోనిల్ 2 ml లీటర్ నీటికి కలిపి మనము పిచికారీ చేసుకోవడము అదే విధంగా ఈ ఆకుమచ్చ తెగులు కూడా ఎక్కువగా ఉన్నట్టయితే మ్యాంకోజెబ్ 3 గ్రాములు లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసుకున్నట్టయితే మనము ఈ ఉధృతిని తగ్గించుకోవచ్చు అదే విధంగా మనము జిగురు అట్టాలను కూడా పెట్టుకున్నట్టయితే కూడా మనం చాలా వరకు పురుగు యొక్క ఉధృతిని తగ్గించుకోవడానికి ఆస్కారం ఉంటుంది